హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శైలాస్ కిచెన్ నాటకొడి ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కొబ్బరి పచ్చడితో రెడీ అయ్యాచ్చు. దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది. మనం చేస్తా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ నేను ఆ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. చూడండి ఏమేమి కావాలో ఒక్కసారి. యా, మీకోసం అన్నీ అమర్చి పెట్టాను. కొబ్బరికాయ, ఒక కొబ్బరికాయ కావాలి. ఇవన్నీ తాలింపు కోసం అండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిపప్పు, శనగపప్పు, ఇవన్నీ మీకు తెలుసు. మినపప్పు, ఇవన్నీ తాలింపు కోసం. కరివేపాకు కూడా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి ఏంటంటే ఎండుమిరపకాయలు. ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ఎండుమిరపకాయలు కావాలి మనకి. అండ్ అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి కావాలి. ఏంటి కొబ్బరి పచ్చడిలోకి అన్న, నేను స్పెషల్ కొబ్బరి పచ్చడి అన్నాను కదా, దీని సీక్రెట్ ఇదే. పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక కొబ్బరికాయకి చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. అండ్ ఎండు కారం కూడా కావాలి. చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెల్లుల్లి ఇవన్నీ కూడా తాలింపు కోసం. మనకి కొంచెం 1.5-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో నేను. ఈ కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్రతో పాటు 8 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఇట్లా ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నా. అండ్ ఇందులో ఈ కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేస్తున్నా. ఎండు కారం కూడా వేస్తున్నా ఇందులో. మిర్చి కారం, ఎండు మిర్చి కారం ఇది. అంటే మనం జనరల్గా కర్రీస్లోకి పట్టించుకుంటాం కదా, అది రెక్కలు రెక్కలుగా చేసిన చింతపండు. ఒక చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ సరిపోతుంది. సో ఇవి చింతపండు వేసేస్తున్నా. వీటిని మంచిగా ఇట్లా వేగనివ్వాలి లైట్గా. మీకు ఎండుమిర్చి వేగితే అదే స్కేల్ అండి, మనకి మొత్తం వేగిపోయినట్టే ఆల్మోస్ట్. ఇది చూసారా, పచ్చిశనగపప్పు అన్నీ కూడా మంచిగా వేగినాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాం. మిక్సీ వేసే ముందు కొంచెం పచ్చి జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. పచ్చి జీలకర్రతోనే పచ్చళ్ళలో ఏదన్నా కానీ జీలకర్ర మిక్సీ వేసే ముందు కొంచెం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అట్లనే వెల్లుల్లి కూడా వేస్తున్నాను. దీన్ని మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు తాలింపులోకి మళ్ళీ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందాక 1.5 వేసాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్. జస్ట్ మనకి తడిపొడిగా అది. ఈ ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ అది వాడకాన్ని బట్టి ఉంటుంది. నెయ్యి తినే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి యాజ్ యూజువల్ మన తాలింపు, మినపప్పు, పచ్చిపప్పు, లైట్గా మెంతులు జస్ట్ 10. ఎందుకంటే మళ్ళా పంట కింద వచ్చినప్పుడు చేదు ఉంటుంది కదా. ఆవాలు, జీలకర్ర, అండ్ మై ఫేవరెట్ గార్లిక్ పేస్ట్. జస్ట్ దంచినది గార్లిక్ అండి ఇది. అది వేయగానే అసలు స్మెల్లే డిఫరెంట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఎండుమిర్చి జస్ట్ యాడింగ్. అండ్ మై అనదర్ ఫేవరెట్ ఇంగువ. పచ్చళ్ళలో ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీరు కొంచెం ఎక్కువ వేసి చూసారని తెలిసిపోతుంది మీకే. రోజు చేసేదానికి కొంచెం ఇంగువ తగిలిచ్చిన దానికి పచ్చడి డిఫరెన్స్ మీరు స్వయంగా చేసి తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో అడగండి, డెఫినెట్గా విల్ ఆన్సర్ యూ. మీరు గమనించడం లేదో, ఇప్పటిదాకా నేను పసుపు వేయలేదు అందులో, కావాలని వేయలేదు. ఎందుకంటే మనం ఈ పచ్చడిలో కొంచెం తక్కువ పసుపు వేసుకుంటాము. అది ఆయిల్ వేయటం వల్ల కలర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ చిటుపట చిప్పట చప్పుడు ఉందో చూసారా, అది మంచిగా వేగుతుంది. ఈ తాలింపులోకి నేను కొబ్బరి పచ్చడిని తీసేస్తున్నాను. యా, స్టవ్ బంద్ చేసి ఉన్నాను ఆల్రెడీ. దీనిలో తాలింపు మంచిగా కలిపితే రుచికి రుచి, కలర్కి కలర్. అన్నిటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి, ప్రశంసలు వెళ్ళు వెతుతాయి. నేను ఇందుకీ మధ్యలో ఇందాక స్టోరీ ఆపేశాను కదా, ఆ చేసిన వంట చేసిన అతనికి ఫోన్ చేసి 2-3 కాల్స్ చేస్తే కానీ నాకు సరైన పర్సన్ దొరకలేదు. పైగా వాళ్ళు వంట వాళ్ళు, వాళ్ళది ఎందుకు చెప్తారు, వాళ్ళ సీక్రెట్ రెసిపీ చెప్పలేరు. కానీ అతను మా వారికి బాగా తెలిసిన వ్యక్తి అంట.
అతను ఆయన మాట్లాడి ఇచ్చారు నాకు. అప్పుడు నేను చేసి ఈయన అడిగారు కూడా, ఎందుకు వైఆర్ సో పర్టికులర్ అబౌట్ దట్ రెసిపీ అని అడిగారు. ఐ సైడ్ లేదు లేదు, నాకు బాగా నచ్చింది, అది ఎలాగో చేయాలో నేను తెలుసుకుంటే నేను ఇంకొక 20-30 మంది చెప్తానని అప్పుడు అన్నాను. నాకేం తెలిసి ఇప్పుడు లక్షల్లో చెప్తానని చెప్పి. సో అతను చెప్పాడు, ఏం చెప్పాడంటే, మేడం మీరు సింపుల్ తాలింపు వేసేటప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒట్టికారం మూడు వాడండి అన్నాడు. ఓకే. ఆ తర్వాత అంటే కొబ్బరి ముక్కలు జనరల్గా మిక్సీలో వేస్తారు ఎవరైనా, కానీ మీరు కొబ్బరి ముక్కలు కూడా వేయించండి లైట్గా అన్నాడు. సో దట్ ఈస్ ద సీక్రెట్ రెసిపీ, ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా, వాడండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలామంది కొబ్బరి పచ్చళ్ళలో లైట్గా బెల్లం వేస్తారు, చిన్నగా కొంచెం చిన్న ముక్క. మీకు ఇష్టమైతే వేయండి, నేనైతే వేయను. ఇలాగే ఇష్టం బాగుంటుంది, చూడండి ఒక్కసారి. మర్చిపోవద్దు, శైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్లో కొబ్బరి పచ్చడి మీరు చూసేశారు, చేసేసారు, తినేశారు, అండ్ మీకు ఇన్ని పొగడతలు వచ్చినాయి. సో మళ్ళీ కలుద్దాం శైలాస్ కిచెన్లో మరిన్ని రెసిపీస్తో, అద్భుతమైన రెసిపీస్తో. బాయ్.